స్మార్ట్ ఫోన్ వాడకం రోజుకు 5 గంటలు మించితే ప్రమాదమేనట. ఇది 21వ శతాబ్దం. ఈ యుగంలో స్మార్ట్ ఫోన్ లేనిదే మనం ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఏ పని చేయాలన్నా దాదాపుగా మనమందరం స్మార్ట్ ఫోన్నే ఉపయోగిస్తున్నాం. అయితే మనకు అనేక పనులకు స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడతాయి, నిజమే. కానీ రోజుకు 5 గంటల కన్నా ఎక్కువగా వీటిని వాడితే మనకు ప్రమాదమేనని సైంటిస్టులు చెబుతున్నారు. గుండె జబ్బులు, డయాబెటీస్ తదితర అనారోగ్య సమస్యలకు గురి కావలసి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. సిమోన్ బొలివర్ యూనివర్సిటీకి చెందిన హెల్త్ సైన్సెస్ విభాగం విద్యార్థులు 1,160 మంది సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో పై విషయం తేలింది. ఈ విద్యార్థులకు ఉన్న ఆహారపు అలవాట్లు, జబ్బులు తదితర వివరాలను సైంటిస్టులు సేకరించారు. అలాగే వారు నిత్యం 8 గంటలు పాటు స్మార్ట్ ఫోన్ను వాడుతున్నారనే వివరాలను కూడా రాబట్టారు. దీంతో చివరకు తేలింది ఏమిటంటే, నిత్యం 5 గంటల కన్నా ఎక్కువగా స్మార్ట్ ఫోన్ను వాడే విద్యార్థులు స్థూలకాయం బారిన పడే అవకాశాలు 42.6% వరకు ఎక్కువగా ఉంటాయని. అదే విద్యార్థులు అయితే ఆ అవకాశం 57.4% వరకు ఉంటాయని తేల్చారు. స్మార్ట్ ఫోన్ వాడకం నిత్యం 5 గంటలు మించితే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైదరు సైంటిస్టులు పైన తెలిపిన అధ్యయనం ద్వారా వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థూలకాయం వల్ల డయాబెటీస్, గుండె జబ్బులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని, అది మన శరీరానికి ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కనుక నిత్యం స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని వారు సూచిస్తున్నారు. కనుక స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గించి తెరాలి, తగ్గించకుంటే ప్రమాదమని నిర్ధారణ జరిగింది. మరి స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని తగ్గిద్దామా, ఆరోగ్యాన్ని బాగు చేసుకుందామా, ఆలోచిద్దాం. ఆలోచించడం అంత కష్టమా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో అనేక వీడియోలు ఉన్నాయి, చూడండి. స్మార్ట్ ఫోన్ వాడకం రోజుకు 5 గంటల నుంచి ప్రమాదం.